గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకు ముందు వీడియోలలో షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించిన సాయిబాబా పుస్తకాలలో ఉన్న వాస్తవాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మాత్రము సాయిబాబా అని ఆరాధించిన ఒక మహాభక్తుడి గురించి మాట్లాడుకుందామండి. ఈ మహాభక్తుడు సిద్ధపురుషుడు అయ్యే క్రమంలో జరిగిన సంఘటనలు కానీ పరిశీలిస్తే ఎంత కామెడీగా ఉంటాయంటే, బ్రహ్మానందం గారి సినిమా సీన్స్లో కూడా ఇంత కామెడీ మనం చూడము. ఆంధ్ర సాయిబాబాగా ప్రసిద్ధి వహించిన ఇక్రాల భరద్వాజ్ గారి శ్రీ శైలీలామృతం పుస్తకము 213వ పేజీ ఒకసారి చూడండి. ఈ పేజీలో ఆ మహాభక్తుడికి సంబంధించిన కథ రాసుంటుంది. నేను ఆ కథ చదువుతూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. గుజరాత్లో 1898-1976 మధ్యకాలంలో చునీలాల్ ఆశారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు. అదండి ఆ కాలంలోనట చునీలాల్ ఆశారాం భగత్ అనే ఒక హిందువు గొప్ప సాయి భక్తుడు ఉండేవాడట. అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ ధునీవాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు. ఈ సాయి భక్తుడట సాయిబాబా అని ఉపాసిస్తూనే తర్వాత కూడా ఇంకా ఖాళీ ఉన్నప్పుడు ఈ ఉపాసనీ బాబా అని ఆయన దగ్గర ఉపదేశము, ఇంకా ఎవరు ధునీవాళ్ళ దాదా, ఇక ఆ రోజులు ఎవరెవరు అవధూతలు సిద్ధపురుషులు వీళ్ళందరూ ఉన్నారు, దత్తాత్రేయ స్వరూపాలు కదా ప్రతి ఒక్కళ్ళు, ఎవడు పిచ్చోడు కనపడిన దత్తాత్రేయ స్వరూపమే మనకి, వాళ్ళందరూ చుట్టూ కూడా తిరిగాడట. ఆ తర్వాత అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోకి నడవమన్నారు. అతనంట కరాచీలో సముద్ర ఒడ్డు నడుస్తుంటే అప్పటికి సాయిబాబా చనిపోయాడు. అతని ప్రేతాత్మ అతన్ని మసీదులో పెట్టి అక్కడ పూడ్ చేస్తారు కదా, సమాధి ఉంది కదా, ఆ ప్రేతాత్మ అతని భక్తుడికి అతనికి కనపడుతూ ఉండేదన్నమాట. ఆ సముద్రం ఒడ్డున ప్రేతాత్మ కనిపించి నువ్వు సముద్రంలోకి రా 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 వచ్చే అని పిలిచాడనమాట. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతడిని నీరు ఉసురుగా ఒడ్డున పడేసింది. కానీ అప్పటికే అతడు బాహ్యస్మృతిని కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. అలా అతని ప్రేతాత్మ కనిపించి సముద్రంలోకి నడవమనగానే ఇతడు సముద్రంలోకి వెళ్ళిపోయాడు. తల దాకా మునిగే టైంకి వీడి అదృష్టం బాగుండి ఒక అల వచ్చి వీడిని ఒడ్డు కొట్టేసింది. అప్పటికే ఇతడు కంప్లీట్గా బాహ్యస్మృతి పోయి కళ్ళు తిరిగి పడిపోయినాడు. ఇంకా ఎప్పటికో అతనికి మెలకు వచ్చింది, స్మృతి వచ్చాక ఇంటికి చేరాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందో చదువుతాను. తర్వాత ఒక బక్రీద్ పండగ నాడు అతనికి మసీదుకు వెళ్ళి నమాజు చేయాలనిపించింది. ఈ హిందువుకు చునీలాల్ ఆశారాం భగత్ అనే హిందువు గొప్ప సాయి భక్తుడు అయిపోయిన తర్వాత పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి ఈ సాయిబాబా ప్రేతాత్మ కూడా ఇతను సముద్రం దగ్గర అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇతని మానసిక పరిస్థితి ఏమిటంటే, ఇంట్లో ఉండి లేదా దేవాలయానికి వెళ్ళి సనాతన వైదిక సాంప్రదాయంలో వివరించిన దేవతలను ఆరాధించాలనే బుద్ధి పోయి ఇతనికి బక్రీద్ పండుగ రోజట మసీదుకు వెళ్ళి నమాజు చేయాలనిపించిందట ఈ హిందువుకి. తర్వాత అతడు ధోవతి టోపీ పెట్టుకుని నమాజుకు వెళితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించిన అతడు అలానే వెళ్ళాడు. ఇక ఇంట్లో ఇతని వాళ్ళు బంధువులు ఉంటారుగా, మనం చూస్తే హిందువులము ఇలా ధోవతి కట్టుకొని పైన మాత్రం ఏదో టోపీ పెట్టుకొని మసీదులోకి వెళ్తే ఆ మహమ్మదీయుల మధ్య నువ్వు అలా కనపడితే వాళ్ళు ఏమైనా చేస్తారేమో దండిస్తారేమో వదిలే అని అతను వారించారు. వారించిన ఇతను వినలేదు, హెచ్చరించిన అతడు అలానే వెళ్ళాడట. బంధువులు హెచ్చరించిన వినకుండా వెళ్ళాడు. అక్కడ అతనికి ఎవరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకొని బయటకు రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, భేష్ చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. ఈ పిచ్చోడు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి బంధువులు ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వినకుండా బక్రీద్ పండుగ రోజున మహమ్మదీయులతో కూడి మసీదుకు వెళ్ళి నమాజులు కూడా చేశారన్నమాట. నమాజులు అంటే నమాజులు కంప్లీట్ చేసి మసీదు నుండి నమాజ్ ఖురాన్ అయిపోయాక బయటకు వచ్చాడు. బయట రాగానే మసీదు బయట ఇంకోసారి సాయిబాబా ప్రేతాత్మ అతనికి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చాట, భేష్ చాలా మంచి పని చేశావు అని పొగిడి ప్రశంసించాడట ఈ సాయిబాబా ఈ హిందూ భక్తుడిని. ఒక హిందూ భక్తుడు హిందువుల ఇంట్లో పుట్టి దేవీ దేవతలను కాదని
ఈ సాయిబాబాను దేవుడిగా భావించి గురువుగా భావించి ఆరాధించిన దానికి ఫలితం ఏంటంటే వీడికి బుద్ధి మారిపోయి మసీదుకి వెళ్ళి మహమ్మదీయులతో కలిసి నమాజులు చేయాలని ఖురాన్ చదవాలని కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొచ్చాయన్నమాట. ఆ బుద్ధులు పుట్టుకొచ్చి ఆ ప్రకారమే వాడు వెళ్ళి మసీదులో నమాజ్ చేసి బయటకు వస్తే మళ్ళీ సాయిబాబా ప్రేతాత్మ అక్కడ కనపడి బేష్ మంచి పని చేశావు అనేసి పొగిడి ప్రశంసిస్తున్నాడు. అంటే ఒక హిందువు మహమ్మదీయుడిగా మారిపోయి మసీదుకి వెళ్ళి నమాజులు అవి చేస్తే ఈ సాయిబాబా గారికి ఆనందం అండి. సరే, మొత్తానికి హిందువు కాస్త మహమ్మదీయుడిగా మారిపోయాడు, నమాజులు అవి కూడా చేస్తున్నాడు మసీదులో, ఈతను వచ్చి పొగిడాడు. అంత తోరుకున్నాడా అంటే అది లేదు. ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అని ఆజ్ఞాపించాడండి. వాడంట మసీదు నుండి బయటకు వచ్చిన హిందువు నగ్నంగా ఇంటికి వెళ్ళాలట, ఇతని కోరిక అది. అతడు నివ్వెరపోయాడు. అది ఇస్లాముకు విరుద్ధం గనక అలా చేస్తే అసటి ముస్లింలతో తగవు కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఈ శంకరజాతి సెక్యులర్ హిందువు మసీదు బయట ఈ మాట విని నివ్వెరపోయాడట. ఫస్ట్ నివ్వెరిపోయి తర్వాత ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. ఇలా మసీదు బయట బట్టలు ఊడదీయడం అనేది ఇస్లాంకి విరుద్ధం కదా అని ఆలోచిస్తున్నాడండి చండాలుడు. సహజంగా ఇలా బట్టలు తీసేసి నగ్నంగా బయట నిలబడాలి ఒక రోడ్డు మీద అంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే ఇలా ఎలా చేస్తాము మనము, కాస్త నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాము, సమాజంలో 10 మంది చూస్తూ ఉంటారు మన చుట్టూ అనే ఒక సిగ్గు సంకోచము ఒక భయం కూడా ఉంటుంది ఒక మనిషి అనేవాడికి, సహజమైన మానసిక స్థితిలో ఉన్నవాడికి. ఇతడు ఇంకా హిందూ కాబట్టి ఏం ఆలోచించాలి, అసలు ఇలా బట్టలు లేకుండా అనగ్రంగా నిలబడటం అనేది సనాతన ధర్మానికి విరుద్ధం కదా, ఇలా ఎలా చేస్తాం మనము అని ఆలోచించాలి కదండి. ఈ సిగ్గుమాలిన వాడు అలా ఆలోచించకుండా ఇలా ఇప్పుడు నేను బట్టలు లేకుండా నగ్రంగా నుంచోవడం అనేది ఇస్లామకు విరుద్ధం కదా అని ఆలోచిస్తున్నాడండి. అంటే ఏంటంటే ఈ హిందూ భావజాలము పూర్తిగా ఇస్లాం భావజాలంగా మారిపోయింది. వీడు ఇలా బట్టలు తీసేసి నగ్నంగా ఉండడం ఇస్లాంకి విరుద్ధం కదా అని భయపడుతున్నాడు. వీడు సనాతన ధర్మానికి విరుద్ధం కదా ఇలా చేయడం ఎలా అనే ఆలోచన లేదు వీడికి. ఇంకా ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. కానీ సద్గురువు ఆజ్ఞ మీరడం అంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలులవడమే, వంటంతా చేసుకొని అన్నం తినలేకపోయినట్లే, అట్టి అవకాశము ఇక రాదు. ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే సాయిబాబా ఫార్ములా ఏదైతే ఉందో అది ఆలోచిస్తున్నాడు అన్నమాట వీడు. గురువు అనేవాడు ఏం చెప్పినా కూడా వెర్రగొర్రలాగా తల ఊపాలి, అది అవైదికమైన అశాస్త్రీయమైనదైనా ధర్మానికి విరుద్ధమైనదైనా ఏదైనా సరే గురువు చెప్పాడు అంటే తూచా తప్పకుండా వెర్రగొర్రల్లా తలాడిస్తూ పాటించాలి. అలా పాటించకపోతే ఇన్నాళ్ళు చేసిన సాధన అంతా వ్యర్థమైపోతుంది కదా అని ఇతను ఆలోచించుకుంటున్నాడు. ఏం సాధన చేశాడు వీడు? సనాతన వైదిక పద్ధతిలో దేవీ దేవతలను ఆరాధించడం అలా పక్కన పడేసి ఈ సాయిబాబానే గురువు, ఇతడే దేవుడు అని, ఇతను కాకుండా ఇంక మిగిలిన ఆ బాబా ఈ బాబా ఈ బాబాల చుట్టూ వాళ్ళ సమాధుల చుట్టూ తిరిగి అనుగ్రహాలు సంపాదించాడట. ఈ సాధన అంట ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు బక్రీద్ పండక్కి మహమ్మదీయులతో కలిసి మసీదుకు వెళ్ళి నమాజులు చేసేంత వరకు వచ్చిందనమాట. ఈ సాధన అంట అంటే ఈ నమాజ్ వరకు వచ్చిన సాధన పోతుందట గురువు గారి ఆజ్ఞను పాటించకపోతే. కాబట్టి ఇతను ఇప్పుడు బట్టలు ఓడి తీసి అగ్నంగా ఉండడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఏం జరుగుతూ చదువుతాను. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. సరే, వీడికి పిచ్చి కదా, వీడేం చేశాడంటే ఒక స్నేహితుడిని పిలిచి వీడి బట్టలు మొత్తం ఊడదీసేశాడు. తీసి అగ్రంగా సిగ్గు లేకుండా ఈ పనికి మాలిన వాడు నుంచి ఉన్న రోడ్డు మీద ఈ బట్టలు ఆ స్నేహితుడికి ఇచ్చి మా ఇంట్లో ఈ బట్టలు ఇచ్చి అనేసి చెప్పి నిలబడ్డాడు బట్టలు లేకుండా. అలా చేయగానే అతనికి ఆనంద పారవస్యం కలిగి పెద్దగా కేక పెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్ట పగడి సమయంలో పరిగెత్తాడు. ఇంతకుముందు ఎంతో కొంత సిగ్గు సంకోచం ఉండేదేమో వీడికి. ఈ బట్టలన్నీ తీసి ఎప్పుడైతే నగరంగా నిలబడ్డాడో వీడికి ఆ మాత్రం సిగ్గు సంకోచం మొత్తం అంతా పోయాయన్నమాట. పోయంట వీడికి ఆనంద పారవస్యం కలిగిందట. వీడికి అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అని మీరు అర్థం చేసుకోవాలి. కలిగట వీధుల వెంట 6-7 మైళ్ళు పిచ్చి పిచ్చిగా అరుపులు అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ పరిగెత్తి వెర్రి గంతులు పెట్టాడనమాట. అంతకు మించి
అతడికి ఇంకేమీ తెలియలేదు. ఒకచోట మాత్రము ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతడిని అడ్డగించబోయాడు. చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేక వేయడంతో ఆ పోలీస్ అధికారి కూడా వైదొలిగి ఈద్ ముబారక్ చెప్పాడు. అంటే ఈ వెర్రి గొర్రెగాడు చంద్రముఖి సినిమాలో ఆ హీరోయిన్ పూర్తి చంద్రముఖిగా మారిపోయిన సీన్ మీరు గమనించే ఉంటారు. అలా మారిపోయాడనమాట. వాడికి ఇప్పుడు ఇంకేమీ గుర్తుకు రావట్లా. సాయిబాబా ప్రేతాత్మ వాటిని ఆవహించింది. వాడికి ఏమీ గుర్తులేదట, వాడికి ఏమీ తెలియదట. రోడ్ల మీద సాయిబాబా ఈద్ ముబారక్ అని పిచ్చి పిచ్చి కేకలు వేసుకుంటూ పరుగులు పెడుతున్నాడు నగ్నంగా. ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ చూసి ఏంది గొడవ అనేసి సాబ్బోయాడు. ఆపోయినా కూడా వీడు అలింగాకుండా సాయిబాబా ఈద్ ముబారక్ అని పిచ్చి పిచ్చి కేకలు వేసుకుంటూ ఉంటే ఈ పోలీస్ అయినా నాకెందుకులే పిచ్చోడు, ఇంకా కదలి సరే రాయించు కొడతాడేమో అని సరే సరే ఈద్ ముబారక్ అని చెప్పి వాడిని పంపించేశాడట. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ పక్క పేజీ తిప్పండి, అంటే 214వ పేజీ. తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా అతని ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. ఇంకా వెంటనే కొద్ది కాలంలోనేనట ఇతనికి గొప్ప ఆధ్యాత్మికమైన వికాసం కలిగిందట. అంటే ఆధ్యాత్మికమైన వికాసం ఎలా కలుగుతుంది ఈ కథలో చూసి మీరు హిందువులు గమనించగలరు. ఈ షిరిడి సాయిబాబా అనే అతన్ని దేవుణ్ణి చేసి గురువుని చేసి పూజించి సనాతన ధర్మాన్ని గాలి కొదిలి భగవంతుడిని ఆరాధించడం మానేసి నిదానంగా మనస్సు ఇస్లామిక్ భక్తి వైపున ఇస్లామిక్ మతం వైపుకి తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత ఏమవుతుందంటే రెండవ స్టేజ్లో ఇక మసీదుకి వెళ్ళాలి, ఆ ముసల్మాన్ల పండుగలన్నీ జరుపుకోవాలి, మసీదుకి వెళ్ళి ఆ నమాజ్ చదవాలి, ఖురాన్ చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతాయన్నమాట తర్వాత స్టేజ్ అన్నమాట. ఆలోచనలన్నీ కలిగిన తర్వాత ఈ సాయిబాబా ప్రేతాత్మ కూడా అప్పుడప్పుడు కనపడేసేసి ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మసీదుకి వెళ్ళు, ఇలా మహమ్మదీయుడిగా మారిపో, బేష్ మంచి పని చేస్తావని ప్రోత్సహిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ తర్వాత పిచ్చి కంప్లీట్గా పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక బట్టలు కూడా వేసుకోవాలనిపించకుండా బట్టలు ఊడతీసి నడి రోడ్డు మీద 6-7 మైళ్ళు పిచ్చి పిచ్చి అరుపులు అరుచుకుంటూ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళడం అనేది వీళ్ళ దృష్టిలో, ఈ ఎక్రాల భరద్వాజ గారి దృష్టిలో లేదా సాయి భక్తుల దృష్టిలో ఆధ్యాత్మిక వికాసం అన్నమాట. ఆధ్యాత్మిక వికాసం కలగడం అంటే అది. ఆ తర్వాత ఈ పిచ్చోడికట ఈ సాయిబాబా ఎప్పుడు పడితే అప్పుడు సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పి ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించాడట. ఆ యోగ సాధనలు మరి ఏంటో, అద్భుతమైన అనుభవాలు ఏంటనేది ఇక్కడ రాయలేదు. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే ఆధ్యాత్మిక వికాసం కలిగి ఆ తర్వాత ఎన్నో యోగ సాధనలు అత్యద్భుతమైన అనుభవాలు అన్నీ కలుగుతాయి అని హిందువులందరూ నమ్మాలి. చిట్ట చివరకు శ్రీరామనవమి 1939 వారణాసిలో అతనికి అద్వైతానుభవం కూడా ప్రసాదించారు. అది ఈ పిచ్చి చంద్రముఖి గారికి అద్వైతానుభవం కూడా ప్రసాదించాడట వారణాసిలో శ్రీరామనవమి పండగ రోజున. ఇంత తేలికగా మసీదుకి వెళ్ళి నమాజులు చేసి వస్త్రాలు తీసి నగ్నంగా వీధులు వెంట పరిగెడితే అద్వైతానుభవం కలుగుతుందని తెలియక పాపం మన పిచ్చి ఋషులు మహర్షులు ఆ విధంగా చెట్లకి తలకిందులుగా ఏలాడి కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేశారండి పాపం. శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత వల్లభాచార్యుల వారు, నింబార్కాచార్యుల వారు, ఇలా ఎంతోమంది ఆచార్యులు ఆసేతి హిమాచలము పర్యటించి ఎన్నో ఆవైదిక మతాలను తమ వాదనతోటి తమ ప్రజ్ఞతోటి ఖండించి సనాతన ధర్మ సంస్థాపన చేసి భక్తి జ్ఞాన వైరాగ్యాలను సాధారణమైన ప్రజానికానికి కూడా విశేషంగా ప్రచారం చేసి నేర్పి ఇంత కృషి చేసినది అద్వైతానుభవం కోసమే. పాపం వాళ్ళకి తెలియదండి ఇంత తేలిగ్గా అద్వైతానుభవం కలుగుతుందని. మరి సరే ఈ కథలో ఈ పిచ్చోడు ఏమయ్యాడో చూద్దాం. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అని పేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. అదండి ఈ పిచ్చోడు చివరికి మోటా మహారాజ్. మోటా అంటే గుజరాతీ భాషలో పెద్ద అని. మహారాజ్ అంటే ఉత్తర భారతదేశంలో సాధువులు మహారాజ్ అని పిలుస్తారనమాట. అంటే పెద్ద సాధువు గారు, పెద్ద స్వామివారు అనే ఒక గొప్ప పేరును తెచ్చుకున్నాడట ఈయన అద్వైత అనుభవం కలిగిన తర్వాత. ఎవరు ఇతను? ఇంట్లో భగవంతుడికి పూజ మానేసి, గుడిలో భగవంతుడి దర్శనం మానేసి,
మసీదుకి వెళ్ళి బక్రీద్ పండుగ రోజు నమాజ్ చేసి మసీదు బయటకు వచ్చి బట్టలు ఉడతీసి నడి రోడ్డు మీద 6 మైళ్ళు పిచ్చి పిచ్చిగా పిచ్చరుపులు అరుసుకుంటే గంతులు పెట్టుకుంటూ కోతిలాగా నగ్నంగా పరుగులు పెట్టి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసిన ఈ పిచ్చోడట గొప్ప అద్వైతానుభవాన్ని పొంది గొప్ప సాధువుగా పేరు ప్రఖ్యాతులు పొందాడట. ఈ కథను ప్రతి హిందువు కూడా మళ్ళీ ఇంకొకసారి చదవాలని నేను కోరుకుంటున్నానండి. సహజంగా సనాతన సాంప్రదాయంలో సాధన చేయడానికి, ఇంద్రియాలను నిగ్రహించడానికి, పరమాత్మను పొందడానికి కూడా ఒక విధానము, ఒక సాధన, ఒక పద్ధతి అనేది ఉంటుంది. కానీ ఈ కథలో ఎంత తేలిక పద్ధతి కనిపెట్టి చెప్పారో చూడండి ఒకసారి. దయచేసి హిందువులు జాగ్రత్తగా గమనించండి. ఎవరిని నాశనం చేయాలని కుట్ర పన్ని ఈ సాయిబాబాని దేవుడిగా, దత్తాత్రేయ స్వరూపంగా, గురువుగా తీసుకొచ్చి ప్రచారం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ క్రింద ఏకరాళ భరద్వాజ్ గారి కవరింగ్ వ్యాఖ్యానం కూడా కంప్లీట్ చేస్తాను. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడము శ్రీ సాయిబాబాకి ఎంతో ఇష్టము అన్న శ్రీ సాయి సత్చరిత్ర వాక్యము ఎంత సార్థకమో అని కౌరింగ్ వ్యాఖ్యానం రాశాడండి ఈ బ్రాహ్మణ పుటకు పుట్టిన ఈ ఏకరాళ భరద్వాజ. అంటే ఇక్కడ అశాశ్వతమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెందడము అంటే మసీదుకు పోయి మసీదులో నమాజ్ చేసి బయటకు వచ్చి బట్టలు తీసి నడు రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తడమా? భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం అంటే హిందూ అనేవాడు మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తుంటే వాడు బయటకు వచ్చాక బేష్ చాలా మంచి పని చేస్తావు అని వాడిని పొగట్టమా? అంటే హిందూ అనేవాడు ఇస్లామిక్ మతంలోకి చేరి నమాజ్కి వెళ్తే బయటకు వచ్చాక ఈ సాయిబాబా ఆత్మ కనిపించి బేష్ చాలా మంచి పని చేస్తావు అని పొగడతావా? భక్తులకి పరమార్థాన్ని కలిగించడం అంటే ఈ పుస్తకం రాసి ఈ పుస్తకంలో ఈ కథ లేదా ఈ సంఘటన చాలా గొప్ప విషయము అని రాసిపడేస్తున్న ఈ ఏకరాళ భరద్వాజ అని ఆయన హిందువు అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. హిందువులను నాశనం చేసి వాడని మహమ్మదీయుల్లో చేర్చడానికి పెద్ద కుట్ర పన్ని, ఆ కుట్రలో భాగంగానే ఈ సాయిబాబా అనే అతన్ని దేవుడుగాను, గురువుగాను, దత్తాత్రేయ స్వరూపంగాను, అవధూతగాను చిత్రీకరించి హిందువుల మీదకి అస్త్రంలాగా వదిలారు. స్వార్థపరులైన కొందరు హిందువులే డబ్బుకు అమ్ముడుపోయి ఇలాంటి అసత్య ప్రచారాలన్నీ చేసి హిందువుల్ని, జాతిని నాశనం చేస్తున్నారు. దయచేసి హిందువులు సత్యాన్ని గమనించి ఇకనైన కళ్ళు తెరవండి. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.